వస్తామన్నారు వాళ్ళు మీకు భోజనం పెడతారు మూడు పూటల భోజనము ఓకే అవేం ప్రాబ్లం లేదు మీకు అతను అన్ని చూసుకుంటారు అక్కడికి ఇచ్చేస్తారా ఆ ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు మీకు ఏం ప్రాబ్లం మీకు ఎవరు లేరా కొరడు ఉన్నాడు గాని అయ్యా చూడండి అయ్యా ఆహా భార్య పిల్లలు ఉన్నారా భార్య ఎవరు లేరు ఒక్క కొరడే ఉన్నాడు ఒక కొడుక ఆ వాళ్ళు చూడరు మీకు చూడండు ఇప్పుడు ఇక్కడే పడుకున్నారా మూడు రోజులు బట్టి ఇప్పుడు నెల ఒక మూడు మాసాలు నాలుగు మాసాలు అవుతుంది ఇక్కడే ఉన్నాను నాలుగు నెలల నుంచి ఇక్కడే ఉన్నారా అయ్యా ఇది పరిస్థితి సోంపటి గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఇతను మూడు నెలల నుంచి ఇలాగే ఉన్నారు కొడుకున్నారు కానీ ఎటువంటి చూడడం లేదు అందుగురించే ఈ పెద్ద నేను మూడు రోజులు బట్టి చూస్తున్నాను చూసిన తర్వాత ఈరోజు కనుక్కున్నాను కనుక్కుందని చెప్పారు ఇగో ఈ సైకిల్ మీరు నడవగలుగుతున్నారా నడుస్తారా నడుస్తారా ఆహా అయితే వృద్ధాశ్రమం ఫోన్ చేశాను అన్నదాశ్రమం సీతయ్య ఫౌండేషన్ వాళ్ళు వస్తారు మధ్యాహ్నం వస్తామన్నారు మీకు మూడు పూటలు భోజనం పెడతారు ఓకేనా నేను మాట్లాడతాను మీ పింఛన్ కూడా ఇస్తారు ఇలా ఏం పర్లేదు అలాగే అలాగే మాట్లాడతాను ఓకేనండి మీరు ఉండండి ఇక్కడ మీరు భోజనం చేశారు ఇప్పుడు టిఫిన్ చేశారా నేను తీసుకుని వస్తాను అయితే ఇప్పుడు ఓకేనా తీసుకుని వస్తాను ఏం కావాలి నీకు ఇడ్లీ కావాలా పూరి కావాలా ఏం కావాలి పూరి ఉప్మా కావాలా ఇడ్లీ తినలేరా ఓకే తీసుకుని వస్తాను మీకు ఇప్పుడు ఓకే ఎక్కడ రాత్రి భోజనం చేశారు మీరు రాత్రి చేశారా రాత్రి తినలేదా అయ్యో ఓకే మీరు ఇప్పుడు తినండి మధ్యాహ్నం కూడా భోజనం తీసుకుని వస్తాను కదా వస్తాను పర్లేదు ఓకే ఓకే మీరు సోంపేటనా మీ కొడుకు ఉన్నారా కోడలు ఉన్నారా పిల్లలు అందరూ ఉన్నారు ఎవరు చూడరు చూడకి ఎక్కడే పోగాము ఓహో ఎవరు ఆమోదించుకోరు భార్య చచ్చిపోయింది కూతురు చచ్చిపోయింది ఓకే మీరు టిఫిన్ చేయండి ఫస్ట్ ఆకలి వేస్తుంది తినండి మధ్యాహ్నం భోజనం కూడా తీసుకుని వస్తాను అయ్యా 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 జాగ్రత్త ఆరోగ్యం ఉండా సీతయ్య ఫౌండేషన్ వస్తారు నేను ఇక్కడ ఉంటాను ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటాను ఈ హాస్పిటల్ దగ్గర ఉంటాను నేను వస్తున్న కలుస్తుంటాను అండి చక్కగా భోజనం హ్యాపీగా ఉండేదా ఇక్కడ ఉంటాను నేను వారం ఉంటాను ఇక్కడ మీకు సీతయ్య ఫౌండేషన్ కొట్టుకుని వెళ్తారు చెప్పాను వాళ్ళు ఓకే చక్కగా భోజనం ఉంటాను బాయ్ తిన్నా పదయా చక్క బోంచే జాగ్రత్త చక్క బోంచే